రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది మీ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏంటండి కో ఇక్కడ వస్తుదానికి ఒకప్పుడు కోనసీమ జిల్లాగా మన ఈ అమలాపురం అని మొత్తం నడిచేదండి కోనసీమ జిల్లాగా మరి దాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా అంటే అంబేద్కర్ అందరి కాబట్టి కొందరు కాదని మరి ఆయన పేరు మరి పెట్టాలని మరి అనేక మంది కూడా పార్టీలకు అతీతంగా అలాగే కులమాతలు అతీతంగా అందరూ కూడా దీనికి సపోర్ట్ చేశారు చేసిన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా పెట్టిన తర్వాత కొన్ని విభేదాలు వచ్చి కొన్ని మంత్రిలు అలాగే ఎమ్మెల్యేలు తగలబెడటం జరిగింది మరి అక్కడ ఏమంటే దానివల్ల కేసులు అయితే ఒక బీసీ వర్గం అవ్వండి ఓసీ వర్గం అవ్వండి కేసులు కడతాం జరిగింది ఇప్పుడు మాకు వైఎస్ఆర్సీఫ్కి మేము దూరంగా ఉంటున్నాం అనేసి కొంతమంది మా వర్గం దూరంగా ఉంటుందనేసి బీసీ కావండి ఓసీ కావండి ఇలా జరిగింది మరి ఆ ప్రభావం అనేది ఏ వాస్తవాలు ఏంటో జనాలకు తెలుసు వాస్తవాలు ఏంటో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే వాళ్ళని అరెస్ట్ చేయవచ్చిన గవర్నమెంట్ అరెస్ట్ చేయాలి కాబట్టి అరెస్ట్ చేసిందండి వాళ్ళని తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేయాలి తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడవచ్చిందే మరి దానికి కూడా వీళ్ళు నేను మాకు ఈ పార్టీ అవసరం లేదు ఆ పార్టీ అవసరం లేదు వేరే పార్టీ మేము సపోర్ట్ చేస్తాం అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన కొన్ని మాటల్లో తీరు ప్రవర్తన పవన్ కళ్యాణ్ మేము ఫ్యాన్సేనండి పవన్ కళ్యాణ్ అంటే మేము కూడా ఫ్యాన్సే చిన్నప్పటి నుంచి కూడా చాలామంది కానీ అభిమానం వేరు రాజకీయం వేరు అభిమానం వేరే ఉంటుందండి మేము పవన్ కళ్యాణ్ అభిమానులేము కానీ ఓటు మాత్రం జగన్కి వేస్తాం ఎందుకంటే ఆయన వేరు ఈయన వేరు ఆయన ప్రజల్లో ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లో ఉండి ప్రజల బాధలు తెలిసి వచ్చిన మనిషి ఈయన ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న మనిషి ఏంటంటే ఆయన చంపేస్తాను ఈయన నరికేస్తాను చేస్తాను ఇచ్చే ఒక ఒక స్థాయిలో ఉన్న మనిషి ఆ విధంగా మాట్లాడకూడదు చెప్పులతో కొడతాం అనేసి ఈ విధంగా మాట్లాడకూడదు ఎందుకంటే నాకు రాజకీయం అంతగా తెలియకపోవచ్చు జనాలు చెప్పే విషయం ఏంటంటే ఒక ఇప్పుడే ఈ విధంగా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న కానీ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా ఏరు పారేస్తారు ఇలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు అయితే సానుభూతిగా పవన్ కళ్యాణ్ మాకు కావాలి అని చాలామంది కూడా ముందుకు వచ్చారు ఈ పరిస్థితుల్లో మొన్న చెప్పులు తీసుకుడతాను నా కొడకలారా అనేసి ఈ విధంగా చాలా రాంగ్ మాట్లాడేసి ఉన్న ఆయనకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేసుకున్నారు అంటే ఇబ్బంది రెండు వేల ఇరవై నాలుగులో అసలు పైన ఏ ప్రభుత్వం వస్తుంది అంటారు గన్నవరం అన్నవరం ఏది వస్తుంది అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన సీఎం వైఎస్ జగన్ గారే వస్తారండి ఎందుకంటే కనీసం ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కావాలన్నారు అంతవరకు నూట డెబ్బై ఐదు రా రావు ఉన్న పొజిషన్ బట్టి మరి ఆయన కూడా ఈ ఫ్లెక్సీలు ఒకటి అనేక మంది రోడ్డుని పడిపోయారు ఈ ఫ్లెక్సీల వల్ల చిన్న ఫంక్షన్ అయినా చిన్న ఫ్లెక్సీ పెట్టుకుని ప్రతి ప్రతిదీ కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేయడం వల్ల కూడా ఈ ప్రభుత్వానికి చిన్న డ్యామేజ్ అనేది జరిగింది మరి అది ప్లస్ ఏ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా అన్యాయం జరుగుతుంది ఆ కాదు కొండ్రబా అంటే కూడా ఏ నాయకుడు కూడా ముందుకు రావటం లేదండి పట్టించుకునేవాళ్ళు లేడు ఈ పార్టీలో నాకు అన్యాయం జరిగింది నాకు పలానా పథకం లేదు నాకు ఇది లేదు నేను ఇప్పటికి చెప్తున్నానండి నేను పంచాయతీలో ఒక బోర్డు మెంబర్ అవి ఉండి కూడా నాకు ఆ రేషన్ కార్డు ఆపేశారు రేషన్ కార్డు గవర్నమెంట్ నుంచి ఒక పైసా ఆదాయం నాకు లేదు ఒక పైసా ఆదాయం నాకు లేదు రేషన్ కార్డు లేదు కనీసం ఒక ఇల్లు స్థలం కూడా నా పేరం లేదు ఏమీ లేదండి గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు ఒక్క ఒక్కడ కూడా నాకు ఏమి లేదు ఏమి లేకుండా గవర్నమెంట్ నుంచి ఎట్టి మంచి ఆశించలేదు మేము ఇవ్వలేదు కూడా మరి అలాంటి పరిస్థితి మేము ఎవరు చెప్పుకోవాలి అయినా సరే గవర్నమెంట్ని ప్రేమిస్తాం అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న టాలెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ఫర్ నోటిఫికేషన్స్